అమరావతి కథలు అద్గద్గో బస్సు. రచయిత సత్యం శంకర మంచి. చదివినది సాయి కుమార్. అద్గద్గో బస్సు. పట్నం నుంచి బస్సు వస్తుంది. ఎప్పుడు? ఇయాలే 12 గంటల వేళ. ఓలమ్మ బస్సే? ఇంజన్ బస్సా? మరే, డ్రైవరు చక్రం తిప్పితే పట్నం నుంచి ఇక్కడికి వచ్చి వాలిపోతుంది. అంటే గాల్లో ఎగురుకుంటా వస్తుందా? నేల మీదే పరిగెత్తుతుంది, కానీ గాల్లో ఎగిరినట్టుంటుంది. ఓలమ్మ బస్సు వస్తుంది, ఓరయ్యా ఇంజన్ బస్సు రో. పట్నం నుంచి బస్సు వస్తుందన్న వార్త చిచ్చుల నిమిషాల మీద ఊరంతా పాకిపోయింది. నీలా డ్రైవ్లో ఇదే చర్చ. మాలక్ష్యం వారి చెట్టు దగ్గర పల్లపీదిలో మెట్ట మీద గొల్లపాలెం సాలెపేట అంతా రాబోయే బస్సు గురించే కబుర్లు. ఈ వార్త పొలాలకు కూడా పాకింది. ఊరంతా అట్టుడికిపోయినట్టుంది. బస్సు వస్తుంది, బస్సు వస్తుంది. చింతల చెట్టు రేవులో బట్టలుతుక్కోవడానికి వచ్చిన ఆడవాళ్ళు కచ్చాపచ్చాగా తడిగొడ్డలతో గబగబా ఇంటికి వెళ్ళిపోయారు. చాకలాళ్ళు ఆ రోజు రేవు కట్టేశారు. సాలెపేటలో మగ్గాలు ఆగిపోయాయి. రేవు పడవకి జనం లేరు. పిల్లలు బళ్ళెగ్గొట్టేశారు. పొలాల మీద కూలీ జనం పనులాపేసి పరిగెత్తుకొచ్చారు. ఇళ్లల్లో ఆడవాళ్ళు వంటలు అదరాబదరాగా చేసి అన్నాలు పెట్టేశారు. పిల్లలు నా కొత్తలాగా ఇక్కడే, నా పట్టు పరికిని ఇవ్వవే అంటున్నారు. పెద్దలు చలవ పంచలు తీసి కట్టారు. ఆడవాళ్ళు జడలో పూలు తురుముకుని వడ్డాణాలు పెట్టారు. ఇంకా 12 కాకమునిపే ఇళ్ళకు తాళాలు వేసి అందరిళ్లలో జనాన్ని పిలుచుకుంటూ ఊరేగింపుగా పెద్ద బజార్లోకి వచ్చారు. ఊరు ఊరంతా పోలేరమ్మ జాతరలా కదిలొచ్చింది. పెద్ద బజారు కిరుపక్కల తొక్కెసలాడుకుంటూ జనం. ఆ జనం మధ్య చోటు చేసుకుంటూ సుబ్బయ్య వీరయ్య చెక్కిలాలు ఉప్పు శనగలు పోటీగా అమ్ముతున్నారు. ఇదే సందులో సంద జనమంతా కూడారు కాబట్టి గారడివాడు ఆట ప్రారంభించాడు. కానీ జనం దృష్టి ఆట మీద బాగోలేదు, ఆ బస్సు గురించే ఆలోచనలు. మన చిన్న రథం అంత ఉంటుందంటావా? 2 గడ్డిబాడలంత పొడువే. ఓరమ్మ బస్సు, ఓరయ్య బస్సు, అదుగదుగో బస్సు. జనమంతా కుమ్మడిగా లేచిపోయారు. పిల్లలు తండ్రులు బజాలు ఎక్కారు. గారడివాట ఆగిపోయింది. ఓహో, హోయ్ కేకలు. అబ్బే, బస్సు రాలేదు. చూసి చూసి మళ్ళీ నేల మీద కూలబడ్డారు. ఎండ మండుతుంది, చెమటలు కారుతున్నాయి. రోడ్డు వైపే అందరి కళ్ళు, అందరి ఆలోచనలు ఆ బస్సు గురించే. దూరంగా పాయ్ 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 అందరి ఒళ్ళు జల్లుమంది. అలాంటి కోత వాళ్ళు ఎప్పుడు వినలేదు. దిగ్గుని లేచి నించున్నారు. పసిపిల్ల బాలాది పాయ్ 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 పాయ్. ఆ కోత మరీ దగ్గరకు వచ్చింది. విజయశంఖంలా ఉంది ఆ కోత. దుమ్ము రేగింది. జనం తోసుకుంటున్నారు, కాళ్ళు తొక్కుకుంటున్నారు. బస్సు వచ్చింది. అద్గో బస్సు, అద్గద్గో బస్సు. బస్సును చుట్టుముట్టేశారు ఊరంతా. ఆశ్చర్యంతో కళ్ళు విచ్చుకు చూస్తున్నారు. అందరి ముఖాల్లో గొప్ప సంతోషం. ప్రపంచంలో అతి విలువైన వస్తువు వాళ్ళ ఊళ్ళోకి వచ్చినట్లు ఆ కళ్ళల్లో మెరుపు. అట్లాంటి సమయంలో బస్సులోంచి దిగాడు డ్రైవరు. ఏమి టీవీగా దిగాడు! యుద్ధంలో జయించి వచ్చిన అర్జునులా దిగాడు. ఒక్కసారి జనాన్నంతా విలాసగా కలయ చూశాడు. అందరి వైపు చిరునవ్వులతో చూశాడు. చూస్తున్న జనానికి దిగ్భ్రమ కలిగింది. మరో లోకంలోంచి దిగి వచ్చిన అపూర్వ వ్యక్తిని చూసినట్టు చూస్తున్నారు. డ్రైవరు ఒక హోదాగా నెత్తినున్న టోపీ తీసి ఉష్ అన్నాడు. చూస్తున్న జనం కొతకొతలాడిపోయారు. పక్కనున్న వాళ్ళు ఉత్తరీయాలతో అతని చెమట దద్దారు. పిల్లలు అతని కాకి యూనిఫారం తాకి అబ్బో అని తెల్లబోతున్నారు. ఇక్కడ ఏదన్నా భోజన హోటల్ ఉందా అన్నాడు. అయ్యా, తమకి పప్పు పచ్చడి పెడతామా? మిలిటరీ హోటల్లో భోజనం, రండి అంటూ జనం డ్రైవర్ గారిని ముందుకు నడిపించారు. గార్డ్ ఆఫ్ ఆనర్ అందుకుంటున్నట్లు ఆ జనం మధ్య నుంచి డ్రైవర్ గారు ముందుకు నడిచాడు. ఆడవాళ్ళు పిల్లలు బస్సు తాకి చూస్తుంటే కండక్టర్ క్లీనర్లు జనాన్ని అదుపు చేస్తున్నారు. పిల్లలు బస్సులో ఒక్కసారి కూర్చున్నందుకు క్లీనర్ దమిడి దమిడి వసూలు చేస్తున్నాడు. ఆ ఊళ్ళో ఇంతటి ఆనంద ఉత్సవంలో పాలు పంచుకునేవాడు ఒక్కడే. అతను జట్కా సాయిబు. పక్క సందులో జట్కా నిలబెట్టి ఈ జాతరంతా చూస్తున్నాడు. ఆ డ్రైవర్ గారు ఫోన్ చూస్తున్నాడు. అతని కడుపు మండిపోతుంది. ఇక రేపటి నుంచి తన జట్కా ఎవరు ఎక్కరు.
నిన్నటిదాకా లాంఫారం నుంచి అడ్రోడ్ నుంచి ఎండ్రాయి నుంచి జట్కా కట్టి జామ్ అంటూ ఉరుకుల పరుగుల మీదుగా వచ్చేసేవాడు. పిల్లలకి తన జట్క, పేరెంటాలకి తన జట్క, మోతుబర్లకు తన జట్క. పోయింది ఆ భోగం, పోయింది. జట్కా సాహెబ్కి దొంగం గొంతులోకి వచ్చింది. బస్సు దగ్గర జనం ఎక్కువ లేరు. సందులోంచి జట్కా ముందుకు నడిపాడు. బస్సు పక్క నుంచి జట్కా పోనిస్తే చల్లరాబేట చల్ అని చండ్రకలతో బస్సు మీద ఒక్క పీకు పీకాడు. ఆ మోతకి ముసలు గుర్రం చెంగున ఎగిరి పరిగెత్తింది. ఫ్రెండ్స్, మీకు ఇటువంటి కథలు నచ్చితే లైక్ చేయండి. ఈ లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొకరికి సజెస్ట్ అవుతుంది. సో వాళ్ళు కూడా చూస్తారు. సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. మీకు ఇష్టమైన బుక్స్ కామెంట్ చేయండి. నెక్స్ట్ అవి కూడా చేస్తాను. థ్యాంక్ యూ.